బ్యాక్ టు న్యూస్. వరంగల్ జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్రలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం లైవ్ ద్వారా చూద్దాం. సరిగా రావడం లేదు, అందుకనే గోదావరి జిల్లా నది ఉంది. గోదావరి నది నుంచి అన్ని గ్రామాలకు నీళ్లు తీసుకొచ్చి సురక్షితమైన మంచినీళ్లు ఎన్టీఆర్ సృజన అనే కార్యక్రమం పెట్టి అన్ని గ్రామాలకు మంచినీళ్లు ఇప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మా ఆడబిడ్డలు ఉన్నారు, కరెంటు రాదు, రాని కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి. రెండు బల్బులు ఉంటే, రెండు బుడ్డీలు ఉంటే ఈరోజు మీరు చూస్తూ ఉంటే 500, 1000, 5000, 10000 బిల్లు వస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఒక చేతగాని ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, పేదవాళ్ళు నడ్డి విరగొడుతున్నారు. ఇంకో పక్క మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున వచ్చారు, నేనే డాక్టర్ సంఘాలు పెట్టాను. మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, పొదుపు సంఘాలు పెట్టి ఇంటికొకరి నందులో సభ్యులుగా చేర్చి మీకు ఆదాయం వచ్చే మార్గం, డబ్బులు సంపాదించే మార్గం చూపించాలనుకున్నాను. అంతవరకు ఎప్పుడూ లేదు. ఇంట్లో వంటింట్లోనో, లేకుంటే పొలం దగ్గరకో, లేకపోతే ఇంటికే పరిమితమైన మిమ్మల్ని ఆఫీసుకు పోయే మార్గం, లేకపోతే బ్యాంకులకు పోయే విధానం ఏం చేయాలని నేర్పించిన తెలుగుదేశం పార్టీ. మీకు పాపలా వడ్డున్నారు, రూపాయి 2 రూపాయలు వడ్డీ వేశారు, మిత్తికి మిత్తి కడుతున్నారు, కడతానే ఉన్నారు, కానీ మీ అప్పులు మాత్రం తీరడం లేదు. అందుకని నేను హామీ ఇచ్చాను, ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో మీ రుణాలు పూర్తిగా మాఫీ చేయడం కానీ, లేకుంటే రుణభారం తగ్గించడం కానీ తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మా ఆడబిడ్డలు పూర్తిగా కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పుడు హామీ ఇస్తున్నారు. ఒకప్పుడు మీకు వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఆ రోజు స్టవ్ ఉచితంగా ఇచ్చాం, గ్యాస్ కూడా నెలకు 200 రూపాయలు చొప్పున ఒక్క పైసా పెంచకుండా ఇస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 475 రూపాయలు అయింది. కొత్త కనెక్షన్ కావాలంటే 7000 రూపాయలు, కొత్త సిలిండర్ కావాలంటే 1100, 1200. ఇది కూడా ఇబ్బంది ఒక పక్క వచ్చింది, ఒక్క కొత్త కనెక్షన్ ఇవ్వలేదు. ఇంకో పక్క నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. ఆ రోజు మీరు చూస్తే 12 రూపాయలు చక్కెర 42 రూపాయలు. అదే మాదిరిగా చింతపండు, మిరపకాయలు అన్ని పెరిగిపోయినాయి. పప్పు అయితే 22 రూపాయలు అంటే ఇప్పుడు 80 రూపాయలు అయింది, వంటలోనే 30 రూపాయలు అంటే 120 రూపాయలు అయిపోయింది, ఉప్పు కూడా 2 రూపాయలు అంటే 10 రూపాయలు అయింది. ఇప్పుడే మా ఆడబిడ్డలు అడుగుతున్నారు, మాకు ఇచ్చేది 1 కేజీ బియ్యం రూపాయికి ఇస్తున్నారు, ఒక వ్యక్తి ఉంటే 4 కేజీలు ఇస్తున్నారు, 4 కేజీలు ఇచ్చి కడవన్నీ ధరలు పెంచేశారు, మేము ఎంత బతకాలని అడుగుతూనే ఇప్పుడు ఈ బియ్యం కూడా తీసేస్తారంట. బియ్యం స్థానంలో కేజీకి 5 రూపాయలు డబ్బులు ఇస్తామంటున్నారు. ఇది మా కొద్దని మీరే చెప్పే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఈరోజు కనీసం 4 కేజీల బియ్యంతో కనీసం 1 గ్లాసు గంజన తాగే పరిస్థితి, కానీ రేపు రాబోయే రోజు అడుగు తీసేస్తే మీకు ఇచ్చేది 5 రూపాయలు అంటే 20 కేజీలు వచ్చే కుటుంబానికి 5 రూపాయలు చొప్పున 100 రూపాయలు బ్యాంకులో వేస్తారు. బజార్లో పోయి 120 కేజీలు తీసుకోవాలంటే 1000 రూపాయలు అవుతుంది, ఇప్పటికే 40 రూపాయలు అయిపోయింది, అది 50, 60 రూపాయలు అవుతుంది. పేదవాళ్ళు ఎవ్వరు కూడా బియ్యం కొనే పరిస్థితిలో ఉండరు. కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీరు గట్టిగా ఉండండి, వ్యతిరేకించండి. నగదు బదిలీ పేరుతో పేదవాళ్ళ పుట్టగొడితే మాత్రం ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. రాజీలేని పోరాటం చేస్తాం, పేదవాళ్ళకు అండగా ఉంటానని మరొకసారి అందరికి హామీ ఇస్తున్నా. అదే మరి ఇంకో పక్కన మీరు చూస్తే ఆర్టీసీ రేట్లు పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ పెరిగింది, అన్ని కూడా పెరిగిపోయే సమస్య వచ్చింది. మా పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు రావు, చదువుకోవాలంటే ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్లు లేవు, చదువుకుంటే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి సమస్యలు చాలా వచ్చాయి. అందుకే నేను ఒక మాట చెప్పాను, పిల్లలందరినీ ఉచితంగా చదివిస్తాం, చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగం కానీ ఉపాధి కల్పిస్తాం. అవి రెండు వచ్చే వరకు నెలకింతని చదువును బట్టి డబ్బులు ఇచ్చి వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా పూర్తిగా వారిని ఆదరించే పరిస్థితి, వారిని అన్ని రంగాల్లో పైకి తీసుకొచ్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మా తమ్ముళ్ళకి యువత కూడా హామీ ఇస్తున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కూడా మీరు చూస్తే పాఠశాలలో మరుగుదొడ్డి లేక చాలా ఇబ్బందులు ఉంది. ఇమ్మడి శెట్టి రవీంద్ర ఇంటి నుంచి కుడిచేరు వరకు
పట్టిన తోటి నుంచి పంట పొలం వరకు ఎర్రమ్మ చెట్టు నుంచి మధ్యవాకు వరకు శివాలయం నుంచి పోచంగూడు వరకు అన్ని ఉన్న రోడ్లన్నీ మెట్రల్ రోడ్లుగా మార్చాలని ఇప్పుడు కోరారు. నీలం తుఫాను ముందే చెప్పాను, అన్ని పంటలకు ఇబ్బంది వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఇమ్మీడియట్ గా కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టడం లేదు. మీరు డబ్బులు ఇస్తే కొన్ని దిక్కలు చెప్పారు. ఒక్కొక్క రైతు 500 రూపాయలు వేసుకుని ఆ డబ్బులు ఇచ్చినా 3-4 నెలలు పడుతుంది. ఇది కూడా చాలా దారుణం. ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు, పేదవాళ్ళకి ఇళ్లు కడతామని వీళ్ళ ఇష్ట ప్రకారం దొంగ పిల్లలు వేసుకొని ఎవరైతే నిజంగా ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకు పిల్లు కూడా ఇవ్వలేదు. చాలా మంది పిల్లు రాకుండా చాలా అవస్థ పడుతున్నారు. ఇంకో పక్క రైతులకు పట్టాదార పాస్ బుక్లు ఉన్నా బ్యాంకర్లు కొత్తగా ఇచ్చే రుణాలన్నీ రీషెడ్యూల్ కూడా చేయకుండా రుణాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. నేను అందుకనే ఇక్కడికి వచ్చాను. ఇంకా చాలా గ్రామాలకు ఈరోజు పోవాలి, కాబట్టి ఎక్కువ సమయం ఉండలేకపోతున్నాను. కానీ నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, ఒక పక్క ఇంత ముందు చెప్పిన 3 కాకుండా పేదవాళ్ళందరికీ వృద్ధులకు వితంతువులకి 600 రూపాయలు తక్కువ కాకుండా పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి పేదవాళ్ళందరికీ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా ఇల్లు కట్టిస్తాం. వికలాంగులకి 1,000 నుంచి 1,800 రూపాయల వరకు పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మెరుగుపడిన వర్గాలు ఉన్నారు ఈ ఊర్లో, అందరూ వాళ్లే ఉన్నారు. ఈరోజు ఇక్కడ చూస్తే రతికులు కానీ ముదురాజులు కానీ పద్మశాలు కానీ గౌడ్లు కానీ ఇలాంటి చాలా కులాలు ఉన్నాయి. వారి కోసం ఒక డిక్లరేషన్ ఇచ్చాం. 100 అసెంబ్లీ సీట్లు వారి కోసమే కేటాయిస్తున్నాం. 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి ఉప ప్రణాళిక పెట్టి ఆర్థికంగా పైకి తీసుకురావాలనుకుంటున్నాం. 50% సీట్లు స్థానిక సంస్థల్లో వాడక ఇస్తాం. మాదిగలకు మాదిగ ఉప కులాలకు న్యాయం జరగాలి. 67 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత మాదిగలకి మాదిగ ఉప కులాలకు న్యాయం జరగలేదు. రిజర్వేషన్ ఫలితాలు వాళ్ళకి రాలేదు. అందుకనే మళ్లీ వర్గీకరణ చేసి మాదిగలకు మాదిగ ఉప కులాలకు న్యాయం చేస్తాం. అది